నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో గుంటూరు విజయవాడ నగరాల మధ్య జాతీయ రహదారిని ఆనుకుని కాజా గ్రామ సమీపంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత ఇంటి నిర్మాణానికి ఈ ఉదయం వేద మంత్రాల మధ్య శాశ్వతంగా భూమి పూజ నిర్వహించారు. తన భార్య అన్నా లెజినోవా, ఇతర బిడ్డలతో కలిసి వచ్చిన ఆయన హోమక్రతువును తన ఒక్కరే పూర్తి చేశారు. ఇక 2 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక హంగులతో ఈ భవంతి నిర్మాణం సాగనుండగా 6 నెలల వ్యవధిలోనే పూర్తి చేసి గృహప్రవేశం చేయాలన్నది పవన్ అభిమతం. చుట్టూ 8 అడుగుల గోడ, దానిపై ఇనుప కంచె రక్షణగా ఉండే ఈ భవంతిలో 60% స్థలాన్ని పార్కింగ్, గార్డెనింగ్ కోసం విడిచిపెట్టనున్నారని తెలుస్తోంది. మొత్తం 3 అంతస్తుల్లో ఉండే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో సమావేశ మందిరంతో పాటు అతిథులు ఎవరైనా వస్తే బస చేసేందుకు గదులు, శాశ్వత పనివారి నివాసానికి గదులు ఉంటాయని సమాచారం. తరువాతి ఫ్లోర్లో మరో చిన్న మీటింగ్ హాల్తో పాటు కిచెన్, డైనింగ్ హాల్, బెడ్రూమ్ తదితరాలు ఉంటాయని, ఆ పై అంతస్తులో 2 లేదా 3 గదులను మాత్రమే నిర్మించి మిగతాదంతా ఖాళీగానే ఉంచాలని పవన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.